హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఫిష్ అవుట్డోర్లో మేమే పొయ్యి రెడీ చేసి కుకింగ్ చేయడం అనమాట. ఇంకా లాస్ట్ వీడియోలో చూసేసారు కదా మీరు, ఫిష్ క్లీనింగ్ అండ్ కటింగ్ బ్లాగ్ అయితే ఫన్నీగా భలే ఉంది. చూడని వాళ్ళైతే తప్పకుండా బ్లాగ్ ప్రీవియస్ బ్లాగ్ చూడండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ముందుగా కట్ చేసుకున్న ఫిషెస్ని మ్యారినేట్ చేసుకుని వేస్తున్నాము. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వేయడం లేదు, జస్ట్ అలా కాల్చుకోవడం దానికి కదా. సో ఏం వేసామంటే కర్డ్, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, లైట్గా గరం మసాలా అంతే. ఇంక దాని నుంచి ఎక్కువ ఏమి వేయలేదు, బికాస్ కాల్చినప్పుడే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ పొయ్యి రెడీ చేస్తున్నాను. నార్మల్గా కట్లు అవన్నీ పెట్టి ఇంకా మంటి చేస్తున్నాము. ఇది బాగా రెడీ అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే కమ్మ ఒకటి తెచ్చి దానికి పెట్టేసి ఇంకా పొయ్యి మీద బాగా కాల్చేస్తున్నాము. అండ్ తప్పకుండా మీరు కూడా, అసలు మీకు పొయ్యి ఫెసిలిటీ లేకపోయినా ఏం పర్లేదు, చిన్న చిన్న కట్లు ఉంచుకొని వచ్చుకొని చిన్న పొయ్యి పెట్టుకొని దాంట్లో జస్ట్ ఒక అంతగా చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఒక 2-3 పీసెస్ అట్లా ట్రై చేయండి. మీరు ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ అసలు దాని మీద పొయ్యి మీద చేసుకుంటే అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏం మసాలాస్ అసలు ఏమి లేదు, మినిమం మసాలాస్ ఉన్నా కూడా లేకపోతే మసాలాస్ అంతగా ఏం లేకపోయినా ఉప్పు కారం ధనియాల పొడి అవి కానీ మిక్స్ చేసుకొని కాల్చుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పొయ్యి అయితే బాగా మండుతుంది, రెడీ అయిపోయింది. ఇంకా మేము మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని ఆ కమ్మికేసి పొయ్యి మీద పెట్టేస్తాను నేను. అది బాగా కాలిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను. అండ్ బ్లాగ్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ వాచింగ్. కింద మంట మండుతాను చూడండి, అది బాగా ఇంకా 5 మినిట్స్ అప్. చూసారుగా ఇంకా బాగా కాలిపోయాయి, మీకు తెలిసిపోతుంది కాలిందా లేదా కలర్ చేంజ్తోనే. అండ్ ఫిష్ కాబట్టి ఎక్కువ కాల్చిన కూడా టైం కూడా తీసుకోదు, బికాస్ భిన్న సాఫ్ట్ అయిపోతుంది, బాగా కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా ఆనియన్స్తో మేము దీన్ని తీసుకుంటున్నాము. దీనికి మీరు పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చు. మేము ఇన్స్టెంట్గా ఈ ఐడియా వచ్చింది కాబట్టి అట్లా ఇన్స్టెంట్గానే పొయ్యి మీద అట్లా ఫ్రై చేసుకున్నట్టు కాల్చుకొని తినేస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది, తప్పకుండా మీరుగా ట్రై చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కుకింగ్ వీడియోస్ లేదా వేరే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, బికాజ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు నేను తప్పకుండా వీడియో ఒకటి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఇలాగే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్